హాయ్ హలో, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని. ఏం లేదండి, ఈరోజు నేను పొనగండి అయితే కోసాను. కోసి దీని ఆకులన్నీ తెంపేసి దీని కాడలు మాత్రం మళ్ళీ రిపోర్టింగ్ చేస్తున్నా. ఇవి మామూలుగా ఈ కాడలు ఇట్లా పెట్టినా కానీ దీని నుంచి మళ్ళీ ఆకు వస్తుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. పొనగంటి ఎక్కడ దొరకదు, నేరుగా దొరుకుతుంది. ఎప్పుడో వర్షాలు పడ్డప్పుడు తీసుకొస్తారు కానీ అది ఒరిజినల్ అయితే కాదు. ఇదే ఒరిజినల్ ఈ పొనగంటి. గర్భిణీ గర్భసంచి సర్జరీ అయిన స్త్రీలు మాత్రం కంపల్సరీ ఈ పొనగంటి ఆకు కనీసం వీక్లీకి ఒక 2 టైమ్స్ అన్న తినాల్సిందే. తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. కాల్షియం వస్తుంది, బోన్స్ కూడా గట్టిగా అవుతాయి. అన్ని రకాలుగా ఇది యూజ్ అయితే ఉంటుంది. దయచేసి సిరిసిల్లలో ఉన్న ఎవరైనా సరే సెలెస్టియల్ స్కూల్కి వచ్చి మీకు ఈ పొనగంటి చెట్లనైతే నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు చూసిన వాళ్ళు, సిరిసిల్లలో అందుబాటులో ఉన్న వాళ్ళు కంపల్సరిగా వచ్చి మా సెలెస్టియల్ స్కూల్కి వచ్చి ఈ పొనగంటి చెట్లను తీసుకెళ్లారని. ఒక 4 ఉన్నా పర్వాలేదు. నేనైతే ఫస్ట్ సారి ఒక 4 కొమ్మలతో స్టార్ట్ చేశాను. ఇవి పెరగగానే మళ్ళీ ఇవే సుంచి మళ్ళీ పెట్టాను. అలా అలా ఇప్పుడు పెద్ద తోటనే అయింది. చాలామందికి కూడా నేను ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే హెల్త్ పరంగా అయితే చాలా మంచిదనే ఉద్దేశంతో, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నేనైతే ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఫ్రెండ్స్, మీరు వచ్చి మా మిద్దె తోట నుండి ఈ పొనగంటి మొక్కలైతే తీసుకెళ్ళమని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో చూసి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయరని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.